వెంకటేశాయ యుగ యుగాల తిరుమల చర్చ్ క్రమానికి స్వాగతం. తిరుమల ప్రభువు శ్రీ వెంకటేశ్వరుని దివ్య సన్నిధానములో మోకరిల్లుతూ శరణాగతి చేస్తూ స్వామివారిని అనేక విధములుగా స్తుతించాలి అని బుబ్బిళ్ళూరినటువంటి వారు ఎందరో. అలాంటి వైభవాన్ని కావ్యాలలోనూ వాగ్గేయకారుల రచనల్లోనూ దాస సాహిత్యుల యొక్క వాంగ్మయంలోనూ వెంగమాంబ కృతులలోనూ ఎలా కీర్తించారో మనకు తెలియజేయడానికి విచ్చేసినటువంటి నలుగురు పండితులని మొట్టమొదటగా పరిచయం చేసుకుందాం. ముందుగా శ్రీతులు డాక్టర్ మేడసాని మోహన్ గారు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి అన్నమాచార్య ప్రాజెక్టులో అనేక సంవత్సరముల పాటు విశేష అధికారిగాను నిర్దేశకులుగాను కూడా విధులు నిర్వర్తించి ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానంలోనే అనేకమైనటువంటి ఒక కావ్య రచనలలో పాల్గొంటూ ధార్మిక ప్రసంగముల ద్వారా భక్తజనులను చైతన్యపరుస్తూ ఉండేటటువంటి మహనీయులు స్వాగతం తెలియజేసుకుంటున్నామండి. ఈనాటి కార్యక్రమానికి మన భాగ్యవశాన విచ్చేసినటువంటి మరొక మహనీయులు జీవిత సర్వస్వాన్ని కూడా అన్నమయ్య కీర్తనల ప్రచారంలోనే అంకితం చేసినటువంటి మహనీయులు డాక్టర్ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు. అన్నమాచార్యుల యొక్క కీర్తనలలో 800 కీర్తనలకి స్వరపరిచి అందులో 500 కీర్తనల్ని తానుగా స్వయముగా పాడి కేసెట్ల రూపంలో దేవస్థానానికి అందజేసినటువంటి మహనీయులు స్వాగతం తెలియజేసుకుంటున్నామండి. ఈనాటి కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉత్తమ అధికారిగా సేవలు అందిస్తూ ఉన్నటువంటి మరొక మహనీయులు డాక్టర్ ఆకెళ్ళ విభీషణ శర్మ గారు. బ్రహ్మోత్సవం అని అనగానే ఒక్కగానొక్క పాట బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం అని, ఆ పాటకు కర్త వీరే. స్వాగతం తెలియజేస్తున్నామండి. శ్రీతులు ఆనంద తీర్థాచార్యులు గారు తిరుమల తిరుపతి దేవస్థానం దాస సాహిత్య ప్రాజెక్టుకి విశేష అధికారిగా సేవలందిస్తూ ఉన్నారు. స్వామివారి బ్రహ్మోత్సవాలలో అనేక భక్తజన సమూహాలు పాల్గొనాలి అని దేశ విదేశాలలోనూ పురందరదాసులు స్వామివారికి సేవ చేసినటువంటి సేవలను విశేషంగా ప్రచారం కావిస్తూ ఉండేటటువంటి మహనీయులు స్వాగతం తెలియజేసుకుంటున్నామండి. ఈనాటి కార్యక్రమంలో ముందుగా డాక్టర్ మోహన్ గారు, తెలుగు కావ్యాలలో వెంకటేశ్వరుని యొక్క మహిమ ఎంతో గొప్పగా వర్ణింపబడి ఉన్నది అని వింటూ ఉన్నాం. మీ యొక్క మృదుమధురమైనటువంటి తెలుగు పదం కూర్పుల ద్వారా ఆ తెలుగు కావ్యాల యొక్క విశేష వ్యాఖ్యానాన్ని, స్వామి ప్రస్తుతిని తెలుసుకోవాలనుకుంటున్నాం, తెలియజేయగలరా? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయినటువంటి దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వైభవాన్ని తెలుగు కావ్యాలలో ఎందరో మహాకవులు అత్యద్భుతంగా వర్ణించినటువంటి సన్నివేశాలు ఉన్నాయి. ఎర్రన మహాకవి, ప్రబంధ పరమేశ్వరుడుగా ఖ్యాతిగాంచినటువంటి మహానుభావుడు, నృసింహ పురాణంలో కాలవ మహర్షి తీర్థయాత్రలు చేస్తూ చేస్తూ శ్రీ వెంకటాచల స్థాయి గొలిచే శ్రీ వెంకటాచల క్షేత్రాన్ని, ఆ క్షేత్రంలో వెలసి ఉన్నటువంటి శ్రీనివాసుని సేవించారని ఒక ప్రసక్తి ఆ తీర్థయాత్రలో తీసుకొస్తారు. ఎర్రన గారి తరువాత కూడా ఎందరో ప్రబంధ కవులు ఈ వైభవాన్ని వర్ణించి ఉన్నారు. ముఖ్యంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారికి పరమభక్తాగ్రగణ్యుడై
ఒక చక్రవర్తి హోదాలో 7 మార్లు తిరుమలకు విచ్చేసినటువంటి సాహితీ సమరాంగణ సార్వభౌముడు శ్రీకృష్ణ దేవరాయల వారు. వారు రచించినటువంటి ఆముక్తమాల్యదలో కానీ వారి ప్రేరణతో ప్రబంధ కవులు కూడా ఎన్నో కావ్యాలు రాశారు. వారు కానీ వీరంతా కూడా శ్రీనివాసుని యొక్క వైభవాన్ని మహామహిమలను ఎంతో కొనియాడారు. శ్రీమదికిన్ ప్రియం బెసగజేర్చిన ఉయ్యరళీల వై జయంతి మిళితాక్ష కౌస్తుభము నిద్దపు కాంతి తనర్చి ఆత్మవక్షోమణివేది పొల్పెసగా చూట్కుల పండువు చేయు వెంకటస్వామి కృతార్థుజేయు నరసక్షితినాథుని కృష్ణరాయనిన్ అని నందితిమ్మన మహాకవి ముక్కుతిమ్మనార్యు ముద్దు పలుకు అంటారు. అటువంటి ముద్దు పలుకుల్లో పారిజాతాపహరణం అనే మహాప్రబంధానికి చెప్పినటువంటి మహాకవి మొదటి పద్యంలో ఈ వెంకటేశ్వర స్వామి వారి వైభవాన్ని వర్ణిస్తూ అటువంటి శ్రీనివాసుడు ఈ కృతిపతి అయినటువంటి కృష్ణదేవరాయల వారిని కరుణాకటాక్షములతో చూచుగాక అని అభివర్ణించారు. ఇంకా వెంకటాచల మహాత్మ్యం అనే కావ్యంలో మాతృశ్రీ తరుగొండ వెంగమాంబ ఆ మహాకవయిత్రి మహాయోగిని దేవదేవుని వైభవాన్ని అనేక విధాలుగా వర్ణించి సంస్కృతంలో వరాహాది పురాణాల్లో ఉన్న విశేషాలన్నీ కూడా తిరుగు కావ్యంగా సంతరించారు ఆ తల్లి. ఇక అధునాతన కవుల్లో మనం తీసుకున్నట్టయితే కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు తెలుగు కావ్య ప్రక్రియలలో ఉదాహరణము అనే ప్రక్రియ కూడా ఉన్నది. ఉదాహరణము అంటే తెలుగులో ఉన్నటువంటి విభక్తి ప్రత్యయాలు ప్రథమ విభక్తి డూము ఊలు నుంచి సప్తమి విభక్తి వరకు అన్ని ప్రత్యయాలతో కూడా వచ్చేట్టుగా పద్యరచన చేయడము. కళికలు ఉత్కళికలు అంటే దేశీ ఛందస్సు ఉంటుంది, మార్గ ఛందస్సు ఉంటుంది. ఇది సమన్వయం, దేశీ మార్గ ఛందస్సుల సమన్వయంతో కూడినటువంటి స్తోత్ర కావ్యం ఈ శ్రీనివాసోదాహరణము. శ్రీనివాసోదాహరణాన్ని రాశారు కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారంటే అందులో ప్రతిపద్యము కూడా ఒక అమృతపు కలశంగా ఉంటుంది. శ్రీ శతపత్ర నెత్ర విలసిల్లు తటిల్లతగా ధరస్మిత శ్రీ శశిరేఖగా సుధలు చిందెడు చూట్కులు పూలవానగా ఆశలు పండు శేషగిరి ఎందు వసించిన నీలమేఘ సంకాసుడు వెంకటేశుడు జగమ్మురణీయులు స్వయం ప్రకాశుడై అని ప్రసన్నాతి ప్రసన్నమైనటువంటి అక్షర శిల్ప రమణీయమైనటువంటి రీతిలో కరుణశ్రీ గారు ఈ ప్రథమ విభక్తంతంగా ఈ పద్యం చెప్పారు. అలా అన్ని విభక్తులకు నల్లని వాణి మేలి చిరునవ్వుల వాణి సురారి గొంతుకల్ గిల్లుడు వాణి కాంతులుళికించు కనుంగవ వాణి చుట్టికించల్లని వాణి కంటి విలసన్ నవరత్న కిరీట సుప్రభావ్యల్లితమౌళి వాణి ప్రభవిష్ణు విలాసుని శ్రీనివాసుని. ఇది మరొక విభక్తి ప్రత్యయంతో పద్యం. విరికై తుమ్మెదలీల నా హృదయ ముళ్ళూరు నెల్లప్పుడున్ హరికై సత్కరుణా సుధాల హరికై ఆనంద మందాకిని ఝరికై నిత్య నివాస శేష గిరికై సంతృప్త దైత్యేహ కేసరికై సుందర మందహాస సుషమా సౌభాగ్య సంచారికై సుందర మందహాస సుషమా సౌభాగ్య సంచారికై ఆ దేవదేవుని యొక్క చిరునవ్వులతో కూడినటువంటి ముఖారవిందాన్ని అత్యద్భుతమైనటువంటి ఆ పాదపద్మములను చూడాలనే తపన నాకెప్పుడూ కలుగుతూ ఉంటుంది అంటాడు ఆ మహాకవి. ఆనందైకరస స్వరూపుడు అని వర్ణిస్తాడు. నీవానంద రసైకమూర్తివి శృతులు నిన్ను ప్రశంసించు నీచే వెల్గున్ జగమెల్ల నీ కొరకు పుష్పించున్ త్రయీవల్లికల్ నీవల్లం సిరులబ్బు నీకు సరి లేనే లేరు నీయందే నా భవం వైక్యమునందే భక్త సులభా పద్మావతి వల్లభా. ఇలా ఎన్నో ఎందరో మహాకవులు అద్భుతంగా వర్ణించారు ఆ దేవదేవుని. వేలాది పద్యములను ధారణ చేసినటువంటి మీ ధారణ శక్తికి అన్ని పద్యములను ధారగా చెప్పగలిగినటువంటి మీ యొక్క అద్భుతమైనటువంటి ఆ ధారకి ఆశ్చర్యం కలుగుతున్నది మాకు తెలియజేశారు, ధన్యవాదాలు. మరి బాలకృష్ణ ప్రసాద్ గారు, మీ గాన మాధుర్యం వినాలనుంది. వెంకటేశ్వరుడు మీ యొక్క స్వరముతో స్వరపరిచి కీర్తిస్తూ ఉన్నటువంటి సమయములో ఎంతో ఆనందపడుతూ ఉండి ఉండవచ్చు. అటువంటి స్వామి మీద అన్నమాచార్యులు అనేకమైన కీర్తనలు రచించారు. ప్రత్యేకించి ఉత్సవ సంకీర్తనలుగా కొన్ని ప్రసిద్ధి పొంది ఉన్నది. అటువంటి ఉత్సవ సంకీర్తనలు కొన్నింటిని మాకు విశదీకరిస్తూ మీ స్వరంతో వాటిని వినిపించగలరా? స్వామివారి బ్రహ్మోత్సవంలో ప్రధానమైనటువంటిది గరుడ వాహనం. ఆ గరుడ వాహనానికి సంబంధించినటువంటి అన్నమాచార్యుల వారి సంకీర్తన ముందు పాడతాను. ఇటు గరుడని
వెక్కినను ఇటు గరుడని వెక్కినను పటపట దీక్కులు బగ్గన పగిలే ఇటు గరుడని నీ వెక్కినను పటపట దీక్కులు బగ్గన పగిలే ఇటు గరుడని నీ వెక్కినను పటపట దీక్కులు బగ్గన పగిలే ఇటు గరుడని నీ వెక్కినను ఇటు గరుడని నీ వెక్కినను పల్లించిన నీ పసిడి గరుడని కెల్లున నీ వెక్కిన ఎప్పుడు పల్లించిన నీ పసిడి గరుడని కెల్లున నీ వెక్కిన ఎప్పుడు జల్లని రాక్షస సమితి నీ మహిమ జల్లని రాక్షస సమితి నీ మహిమ వెళ్ళి మునుగుదురు వెంకటరమణ జల్లని రాక్షస సమితి నీ మహిమ వెళ్ళి మునుగుదురు వెంకటరమణ ఇటు గరుడని నీ వెక్కినను పటపట దీక్కులు బగ్గన పగిలే ఇటు గరుడని నీ వెక్కినను ఇటు గరుడని నీ వెక్కినను ఇటు గరుడని నీ వెక్కినను ఇది ఆ ముద్రాచరణంతో కూడినటువంటి గరుడోత్సవ సంకీర్తనం. అలా మరికొన్ని కూడా ఉన్నాయి. నాకు ఇష్టమైన ఒక సంకీర్తనం హనుమద్ వాహనం గురించి. అయితే ఇది వాహనంగా ప్రత్యేకించి ఆ మాట అనడు, కానీ హనుమంతుడి గురించి ఏ కీర్తన అయినా ఆ హనుమంతుడి మీద రాముల వారు అధిరోహించిన వారే కాబట్టి హనుమద్ వాహనంగానే హనుమంతుడి సంకీర్తనలని తీసుకోవచ్చు. కానీ ఒక సూచన ఈ చరణంలో మూడో చరణంలో పెట్టారు, ఆ చరణంతో ఆ సంకీర్తన పాడతాను. ఓ పవనాత్మజ ఓ ఘనుడా పవనాత్మజ ఓ ఘనుడా ఓ పవనాత్మజ ఓ ఘనుడా బాపు బాపనగా పరగితిగా ఓ పవనాత్మజ ఓ ఘనుడా బాపు బాపనగా పరగితిగా ఓ పవనాత్మజ ఓ ఘనుడా ఓ ఘనుడా ఓ దశముఖహర ఓ వెంకటపతి పాద సరోరుహ పాలకుడా ఓ దశముఖహర ఓ వెంకటపతి పాద సరోరుహ పాలకుడా ఈ దేహముతో ఇన్ని లోకములు నీ దేహమేక నిలిచితిగా ఈ దేహముతో ఇన్ని లోకములు నీ దేహమేక నిలిచితిగా ఓ పవనాత్మజ ఓ ఘనుడా బాపు బాపనగా పరగితిగా ఓ పవనాత్మజ ఓ ఘనుడా ఓ ఘనుడా. ఏనుగు మీద స్వామివారు విహరించడం. చొల్లిపు జుట్టు తోడి చుంగుల రాజసముతో
చొల్లిపు జుట్టు తోడి చుంగుల రాజసముతో వెల్లవిరిగా నేగి వెంకటేశుడు చొల్లిపు జుట్టు తోడి చుంగుల రాజసముతో వెల్లవిరిగానేగి వెలదులు గొలువా చొల్లిపు జుట్టు తోడి చుంగుల రాజసముతో వెల్లవిరిగానేగి వీపున కుచాలు మోపి వెలది కౌగిలించగా ఏపున ఏనుగనెక్కెనిదే దేవదేవుడు చేపట్టి ఆకె చేతులు చేతుల బిగివట్టుక పై పై వీధుల వెంట పరువు దోలిని చొల్లెపు జుట్టు తోడి చుంగుల రాజసముతో వెల్లవిరిగానేగి వెంకటేశుడు చొల్లెపు జుట్టు తోడి చుంగుల రాజసముతో వెల్లవిరిగానేగి వెంకటేశుడు ఇలా మనకు చాలా సంకీర్తనలు ఇంకా ఉన్నాయి. అశోవాహనం పైన ఉంది, శేషవాహనం పైన ఉన్నాయి. మనకు అన్నమాచార్యుల వారు చక్కటి జాను తెలుగులో ఇలాంటి సంకీర్తనలు అందించారు మహానుభావులు. మీనుల విందుగా వినిపిస్తూ విశదీకరించారు. ధన్యవాదాలండి. నమస్కారం. విభీషణ శర్మ గారు, శ్రీనివాసునికి తాళ్లపాక లాలి, తరిగొండవారి హారతి ఇవి రెండు చాలా ఇష్టం. తన జీవిత సర్వస్వాన్ని స్వామి సేవలో అంకితం చేసినటువంటి వెంగమాంబ శ్రీనివాసుని మీద కీర్తించినటువంటి కీర్తనల్ని తెలియజేస్తారా? బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం, బహురూపధారునికి బ్రహ్మోత్సవం, శ్రీభూసతులతో శరణాగతులతో ఏడు కొండలపైన ఎంచక్కగాని. నిజంగా ఈ కీర్తన రాయాలి అని కోరిక కలగటానికి అన్నమాచార్యులు వారి కీర్తనలు చదవటం, వెంగమాంబ సంకీర్తనలు చదవటం కారణం. మనకి వేటూరు ప్రభాకర శాస్త్రి గారు అన్నమయ్య వాంగ్మయ పరిశోధకుల్లో గొప్ప స్థానాన్ని అలంకరించినటువంటి వారు. వారు చెప్తూ అంటారు, అన్నమయ్య శృంగార కీర్తనలకు ప్రతిరూపమా అన్నట్టుగా ఉంటాయి యొక్క క్షేత్రయ్య కీర్తనలు, అలాగే అన్నమయ్య అధ్యాత్మ కీర్తనల యొక్క వైభవానికి మణిదర్పణం త్యాగయ్య కీర్తనలు అంటారు. కానీ అన్నమయ్య యోగ కీర్తనలకు నిజంగా నిలువెట్టు దర్పణం పట్టింది రాజయోగ విలాసం లాంటి కృతులను అందించినటువంటి మన వెంగమాంబ గారు. నిజంగా వెంకటేశ్వర స్వామి వారు నిత్య ముత్యాల హారతిని ఆ తల్లి చేతుల మీదుగా అందుకున్నారు అని అంటే ఆమెలో ఉండేటువంటి భక్తి ప్రపత్తులు. 18 కృతులు ఆమె వెలార్చింది, అందులో 9 యక్షగానాలు ఉన్నాయి. శివకేశవాభేదం లేదు. ఆంజనేయ స్వామివారిని ఆరాధించింది. తుమ్మురు తీర్థంలో ఆమె ఎంతో తపస్సు చేసింది. సామాజికంగా ఆవిడ పూర్వసువాసిని కావడం చేత, స్త్రీ కావటం చేత ఎన్నో సమస్యలు ఎదుర్కొంది. ఇవన్నీ చర్చించడం కన్నా ఆమె సంకీర్తన సౌందర్యాన్ని భావించటం, ఎందుకంటే ఆమె వాక్శుద్ధి కలిగింది, వాక్సిద్ధి కలిగింది. ఒక కుష్టి రోగిష్టి వాడు తుమ్మురు తీర్థం దగ్గర ఆమెకి ఎదురయ్యి, అమ్మా నా రోగాన్ని తొలగించు అని అంటే ఆమె తొలగించింది. ఆ గొప్ప సంకీర్తనామృతంతో వాడికి పూర్వస్థితి వచ్చేట్టుగా చేసింది, పాపాలు తొలగించింది. వెంకటేశ నామానుగుండేటువంటి గొప్ప శక్తి అది అని చెప్పి ఆవిడ చాటింది. ఎందుకంటే వెంకటాచల మహాత్మ్యము అని అంటే ఆవిడ రచననే అందరూ పట్టుకెళ్ళేవాళ్ళు. ఎందుకంటే అన్నమయ్య రచించిన వెంకటాచల మహాత్మ్యం తెలుగులో దొరకడం లేదు కనుక. తిరమై శ్రీ అలమేలుమంగ వరమందే నిలిచి దీపింపగా పరమేశ్వర్య ధురంధరుండగుచు నాపాలం కృపను నిలిచి సుందర దివ్యాకృతి నప్పటప్పటికి మోదంబొప్పగా నిలిపి మద్వరదుండై తగు వెంకటాచలపతిని వర్ణింతున అశ్రాంతమున్నని చెప్పి దీక్ష పొందింది. మహా నారసింహ భక్తురాలు ఆమె రచనల్లో అది ప్రతిఫలిస్తూ ఉంటుంది. పైగా ఆమె శుద్ధ సత్వమయుడైనటువంటి సర్వ విద్యాధిదైవతమైనటువంటి హయవదనుడైనటువంటి ఆ హయగ్రీవుని యొక్క మంత్రాన్ని ఉపాసనగా పొందినటువంటిది. ఆమె ఒక్క కాలుపైన నిలబడి తల్లి ఆనంద నిలయాన్ని చూస్తూ కృష్ణ సంకీర్తనం చేసింది ఆ తులసీవనంలో నిలబడి.
ఎంత అద్భుతమైనటువంటి యక్షగానం అయింది. గాయకులు పాడుతూ ఉంటే మధురాతి మధురంగా అసలు అక్షరాలు కనిపించవు, ఏ రాగంలో పాడారో మనకు అది వినిపించదు, స్వామి యొక్క లీల మనకు కనిపిస్తుంది. అంత మధురంగా పాడేటువంటి ఆ యొక్క దక్షత ఆవిడలోకి ఎలా వచ్చింది? ఉపాసన బలం చేత, లేకపోతే యోగ విద్య గురువుల నుంచి ఆమె తీసుకున్నటువంటి సంస్కారం చేత, లేకపోతే ఆ యోగ నిష్ఠతో ఆమె ఎప్పుడూ జీవనం గడపటం వల్ల, లేకపోతే స్వామి ముందు నిలిచి ఆ ముత్యాల హారతిని పట్టడం వల్ల చెప్పలేము. కానీ ఆమె ముత్యాల హారతి అనేటువంటిది స్వామివారికి ఎంత ఇష్టము అని అంటే, ఆమె పూర్వసువాసిని, ఆలయంలోకి వస్తోంది, ఏకాంత సేవలో పాడుతోంది, నచ్చలేదు. స్వామికి నచ్చింది ఆ పాట అనేటువంటిది, అది లోకానికి ఎరుకుపరచాలనుకున్నాడేమో స్వామి అర్చకముఖంగా ఆమె ప్రవేశాన్ని ఆయన నిరోధించాడు. తరువాత రోజున బ్రహ్మోత్సవాల్లో రథోత్సవం జరుగుతుంది. ఆమె ఇంటి ముందుకు వచ్చి రథం ఆగిపోయింది. ఎందుకంటే ఆమె ఇంటి ముందు స్వామి వచ్చి ఆ నివేదనలు అందుకునేటువంటి వాడు, హారతి పాటని ఆ ముత్యాల హారతి ద్వారా అందుకునేటువంటి వాడు. అక్కడ ఆగిపోతే మళ్ళా అర్చకులే ఏదో మనం అపరాధం చేసామని చెప్పి వాళ్ళ యొక్క కార్యాచరణను చెరవడం చేసుకుని, ఇదిగో ఇది అయి ఉండొచ్చు అని చెప్పి వెంగమాంబ గారిని సగౌరవంగా వాళ్లే ఆహ్వానించి ఆ తల్లి ఆ నివేదన చేసి చక్కగా ముత్యాల నీరాజనం పట్టిన తర్వాత స్వామి ముందుకు వెళ్ళాడు. ఆ ముత్యాల తిరునామంతో శోభిల్లేటువంటి స్వామి. కనుక ముత్యాల పల్లకి వాహనాన్ని ఎలా ఇష్టపడతాడో ఆ ముత్యాల హారతి పాటను కూడా ఆయన అంత ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక వెంకటేశ్వర స్వామి వారు సాహిత్య సంగీత ప్రియుడు. అందులో సంగీతం ఆపాత మధురం, సాహిత్యం ఆలోచనామృతం. ఈ సంగీత మాధ్యమంగా ఆవిడ చేసినటువంటి కీర్తనలన్నీ కూడా మధురాతి మధురమైనటువంటివి, అజరామరమైనటువంటివి. మనకి తెలుగు వాగ్గేయకారుడు తాళ్లపాక అన్నమాచారులు వారని, తెలుగు కవయిత్రి తాళ్లపాక తిమ్మక్కని చెప్తున్నారు కదా, తెలుగు వాగ్గేయకారిణి ఈవిడ. వాగ్గేయకర్త్రి అంటే ఇంకొంచెం బాగుంటుందేమో. కనుక అటువంటి తల్లి అటు సాహిత్య రచన అంటే పద్యరచన చేయగలిగింది, ఇటు కీర్తనలు పాడింది. బహుశా కవయిత్రి మొల్ల ఇత్యాదులతో నడిచినటువంటి ఆ ఛందోబద్ధమైనటువంటి సారస్వత నేపథ్యంలో కడపటి కాంతి దీపం తరుగొండ వేంగమాంబ. ఒక హారతి పాట, మనుజ మృగేశ్వర మంగళం జయమంగళం. నిజంగా ఈ ఎత్తుగడతో పల్లవితో ఆ చరణాలు పాడుతూ ఉంటే స్వామి ఎంత పారవశ్యంతో నిద్రలోకి జారుకుంటాడో మనం భావన చేద్దాం. ఇలాంటి కీర్తనలు ఆవిడ జీవనంలో ఎన్ని రచించిందో, మరి అటువంటి ముత్యాల హారతిని స్వామి ఎన్ని అందుకున్నాడో, అటువంటి వెంకటాచలాధీశుని యొక్క పాదపద్మాలకు నమస్కరిద్దాం. ధన్యవాదాలు. మరి ఆనంద తీర్థాచార్యులు గారు, దాస సాహిత్యంలో శ్రీనివాసుని వైభవం ఎలా ఉంది తెలుసుకోవాలన్న ఆసక్తి. పురందర గురుం వందే దాసశ్రేష్టం దయానిధిం. ఈ కర్ణాటక హరిదాసులు వారి యొక్క రచనలకంతా మూలము వ్యాస సాహిత్యమే. భగవాన్ వేదవ్యాసుల వారు భారత భాగవతాది ఈ గ్రంథము రాశారు. దాని యొక్క సారమే దాస సాహిత్యం. పైగా దానికి మధ్వాచార్యుల యొక్క సూచనలు సలహాలు, వారి యొక్క ఆ సాహిత్యము దీంట్లో చేర్చుకొని హరిదాసులందరూ కూడా తీసుకొచ్చారు. వాస్తవంగా మన హరిదాసులకందరికీ పుట్టినిల్లు మన తిరుమలగిరి. వచ్చినప్పుడంతా స్వామికి కానుకలు తీసుకొచ్చేవారు. అయితే ఆ హరిదాసులు వేసే కానుకలు ఎలాంటిది అంటే అజరామరమైనటువంటి. వారు అప్పుడెప్పుడో వేసిన కానుకను ఇప్పుడు మనం కూడా ఆ కానుకను చూస్తూ ఉన్నాము, దాని యొక్క వైభవాన్ని చూస్తున్నాం. సంగీత నేపథ్యములో ఉత్తమ సాహిత్యాన్ని తమ గంభీరమైన మృదు మధురమైనటువంటి భాషలో సంకీర్తన రూపంగా ఆ శ్రీ వెంకటేశ్వరుని పాదపద్మలకు సమర్పించేవారు. అలాంటి కీర్తనల్లో క్షేత్ర మహిమ, తిరుమల క్షేత్ర మహిమ గురించి చాలా చెప్పారు. ఆ తిరుమలేశుని గురించి, అతని ఉత్సవాలను గురించి కూడా చాలా అద్భుతంగా చెప్పారు. తిరుమల యాత్ర గురించి వారు చెప్తూ, అప్రతి యాత్రే ఇదు కండవరి ఆగదు ఇదు అన్నారు. ఈ తిరుమల యాత్ర దీనికి సమానమైన యాత్ర మరొకటి లేదు అంటున్నారు. వీరు ఈ విధంగా చెప్పడానికి ఎందుకు ఇలా చెప్పారు? బద్రీనాథ్ ఉంది, కేదార్నాథ్ ఉన్నది, రామేశ్వరం ఉన్నది, ఇలాంటి ఉన్నప్పటికీ కూడా ఇలా చెప్పారంటే, ఆదిత్య పురాణములో వెంకటేశ్వర మహాత్మని 5 అధ్యాయములతో కూడి ఉన్నది. మొదటి అధ్యాయములోనే
ప్రాస్తావికంగా దేవశర్మ అనే ఒక విప్రుడు, రెండవ సుధాముడు, కుచేలుడు, ఇంటి నిండా పిల్లలు దారిద్ర్యం అనుభవిస్తూ ఉన్నారు. అయినా ఒక్కరోజు కూడా ఒకరి దగ్గరికి వెళ్ళి యాచించలేదు. కస్మాత్ భజంతి కవయో ధన దుర్మదాంతానని భాగవతం చెప్పినట్టుగా ఎవరంటే వారి దగ్గర చేయి చాచలేదు. భార్య చెప్తుంది, ఎవరి దగ్గర వెళ్ళొద్దండి, మన అందరికీ ఇలవేల్పు వెంకటేశ్వరుడు మీకు మిత్రుడు కదా. ఆ రోజుల్లో వెంకటేశ్వరుడు ప్రత్యక్షంగా మాట్లాడేవాడు, అగుపించేవాడట, అతని దగ్గర వెళ్ళి అడగండి. అప్పటికీ అడగలేదు. సాక్షాత్తు వాయుదేవుడే వస్తాడట. వచ్చి, ఏమి దేవశర్మ, ఒక్కటి మాత్రం గుర్తుంచుకో, ఆమె చెప్పిన మాటలు ఒకటి ఉంది. ఏది అంటే, తిరుమల యాత్రకు వెళ్ళు అంటుంది. యాత్రాయాం మాస్తు సందేహ, శీఘ్రం గచ్చ సుభక్తిమాన్. నీవు ఈ తిరుపతి యాత్ర విషయంలో సందేహపడద్దు, ఇది జన్మ జన్మాంతరములు ఎవరికీ దొరకనటువంటిది అని సాక్షాత్ ఆదిత్య పురాణంలోనే చెప్పిన ఆ అంశాన్ని దృష్టిలో ఉంచుకొని మన దాసవర్యులు అంటారు, దీనికి సమానమైనటువంటి అప్రతి యాత్ర ఇదు కండవరిగే దొరకదు, సిగవదిల్ల. ఈ యాత్రకు సమానమైన యాత్ర లేదు, అందరికీ దొరికేది కాదు. అయితే దొరుకుతుంది. అనంత జన్మ పుణ్య యుద్ధవరిగే అని ఒక మాట, అనంత జన్మల్లో పుణ్యం చేసుకున్న వారికి మాత్రమే ఈ తిరుపతి యాత్ర దొరుకుతుంది. ఈ విధంగా యాత్రను గురించి చాలామంది చెప్పారు. రామ కనకదాసులు కూడా చెప్తారు, రామమంత్రాన్ని జపించండి, రామమంత్రము జపిస్తూ తిరుమలగిరి ఎక్కేవారికి యమధర్మరాజుకు రాముడు చెప్తానంట, నా మంత్రాన్ని జపిస్తూ తిరుమలగిరిని అధిరోహించే వ్యక్తిని ముట్టబేడా, ముట్టవద్దు ముట్టవద్దు అని చెప్పేసి, వారిని ముట్టితే నీవు దహించుకొని వెళ్ళిపోతావు, నీవు నాశమైపోతావు, కాలిపోతావు, భస్మమవుతావు. అలా ఇలాంటిది ఆ తిరుమలగిరి స్పర్శం అవుతూనే ఉంటుంది అని చెప్పేసి అంటున్నాం. ఇకపోతే ఆ తిరుమల స్వామిని గురించి చెప్పాలన్నట్టయితే చాలా ఉన్నది. విజయదాసుల వారిని మహనీయులు, ఇప్పటికి 300 సంవత్సరాల క్రితం జరిగినటువంటి బ్రహ్మోత్సవ కాలంలో వచ్చారు. ఇప్పటి వెళ్ళి అప్పుడు కూడా చాలా జన సందోహం చాలా ఉన్నది. వెళ్ళారట, అప్పటికి ధ్వజస్తంభం వరకు వెళ్ళేవారు, ఆ తర్వాత దర్శనం కలగలేదు. 4 రోజులు 5 రోజులు 6 రోజులు చివరికి బ్రహ్మోత్సవ సమాప్తి రోజు కూడా వచ్చేసింది, దర్శనం కాలేదట. చాలా బాధతో స్తుతిని చేశారు, అది నిందాస్తుతి అని. నిన్న దర్శనకి బందవ నల్లవో పుణ్యవంతర దివ్య శరణ నోడలు బందే. ఏమయ్యా దర్శనం ఏమంటే ఇవ్వవా, ఎంతమంది వస్తున్నారు, కానుకలు వేస్తున్నారు, అదంత మూటలు కట్టుకుంటూ ఉన్నారంటే అందరూ ఆ కానుకలను. అలాంటిది నేను వచ్చి ఏదో ఒక బీద బ్రాహ్మణుని నాకు దర్శనం ఇవ్వవా నీవు అని చాలా బాధ చేత, అయితే నా నీ దర్శనమే నాకు వద్దుపో, నిన్న దర్శనకి బందవ నల్లవో, నీ దర్శనానికి రాలేదు నేను, అయితే ఎందుకు వచ్చావుంటే పుణ్యవంతర దివ్య చరణ నోడలు వందే. ఎంత సొగసుగా సౌందర్యంగా చెప్తున్నావు, నీ దర్శనం నాకు వద్దయ్యా, పుణ్యవంతుల దివ్య చరణ, నీ దర్శనానికి వచ్చినటువంటి భక్తుల యొక్క పాదారవిందం దర్శించుకుంటే చాలు నాకు, ఇక నీ దర్శనంతో పని ఏముంది, ఇది నిందా స్తుతి, నీ వరకు రానక్కర్లేదు, నీ భక్తులు భాగవతోత్తములు, భాగవతుల సేవ అది భగవంతుని సేవగా ఉంటుంది. ఆ విధంగా నీ భక్తుల యొక్క చరణారవిందమును దర్శించాను, నాకు ఇక తిరుపతికి వచ్చిన యాత్రా ఫలితము పూర్తిగా దొరికింది అని ఈ విధంగా చేస్తాను. అది రథోత్సవ సమయం అంట. ఆ రోజు రథము దక్షిణ, ఇంకా పూర్వ దిశ దాసి ఇంకా దక్షిణానికి తిరగలేదు, ఇంకా వస్తున్నది. అప్పటికి రథం నిలబడిపోయింది, ఎంత లాగినా కాలేదు, సాధ్యం కాలేదు. పిలిపించారట, ఏమైంది జరగండి, చూడండి, లేదు ఎవరికైనా మహానుభావులకు అప్రచారం చేశారేమో తెలుసుకోండి ఏంటి. అవునవును, ఎవరో ఒక వ్యక్తి వచ్చాడు, ఒక యోగి, కాషాయ వస్త్రం పైన వేసుకున్నాడు, కాళ్ళకు గజ్జలు కట్టాడు, ఏడుస్తూ కూర్చున్నాడు గుడిలో, పిలుచుకోరండి. పిలుచుకొచ్చాయా, రథం ఆగిపోయింది, ప్రార్థించున్నప్పటికీ అప్పుడు ప్రార్థించారు, సాగి బారయ్యా భవరోగ వైద్యని భాగీరథి పిత భాగవత సంయోగ రంగ ఉరగగిరి వాస. సాగి బారయ్యా అంటే సాగి రావయ్యా, హే కృష్ణ హే శ్రీనివాస అని ప్రార్థించేటప్పటికి గంగా ప్రవాహం వలె ఆ రథం పరిగెత్తుకుంటూ వచ్చింది అని చెప్పేసి, ఇలాగ హరిదాసులు తమ యొక్క అనుభవాన్ని కూడా స్వామి ముందు చెప్పుకుంటూ చక్కటి ఆ సాహిత్యాన్ని అందజేశారు. ఇప్పటికీ కూడా అజరామరంగా ఆ సాహిత్యాన్ని మనం చూడగలుగుతున్నాం. చాలా హృదయంగా తెలియజేశారు, ధన్యవాదాలండి. ఈనాటి చర్చాగోష్ఠి కార్యక్రమంలో నలుగురు పండితులు కూడా చాలా చక్కగా తెలియజేశారు, నలుగురికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈనాటి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఓం నమో వెంకటేశాయ. Yeah.